సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు గోసేవ కార్యక్రమంలో లతా రాజశేఖర్ శంకు, బీరా చౌడప్ప, పద్మావతి దామోదర్, దివ్య సాయి లక్ష్మి, శివసాయి, సత్యనారాయణ రెడ్డి, శ్రీదేవి, రోహిత్ రెడ్డి, సాహితి, లలిత్ రెడ్డి, వినీత్ రెడ్డి, రింది, శ్రీ నాగేంద్ర శివకుమార్, అలాగే స్వర్ణ యంత్రానికి ముఖ్యంగా గోసేవకి సమర్పించిన వారికి ఆ గోమాత యొక్క అనుగ్రహం సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నా. స్వర్ణ యంత్ర తాపడం కోసం శ్రీ నాగేంద్ర శివకుమార్, సాహితి శ్రావణి, బత్తిన చంద్రశేఖర్, హేమకుమారి లక్ష్మీ, శ్రీకాంత్, మిన్నకండి సుబ్రహ్మణ్యం, సూర్యకుమారి, సత్యనారాయణ రెడ్డి, శ్రీదేవి, రోహిత్ రెడ్డి, రాహిత్, సాహితి, లలిత్, వినీత్, రింది, జి నరేష్, ఉదయ, ప్రజ్వల, శివ నాగవర్మ, కల్పన, మీరందరూ సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. గౌనిపల్లి రెడ్డి రాణి శ్రీనివాసులు, అలాగే పాండరంగి శ్రీనివాస్ కరోనా నుండి కోలుకోవాలని, వారి పేరు మీద తప్పకుండా వారి తొందరలోనే శీఘ్రమే పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో బయటికి వస్తారు. తప్పకుండా ఆయన ఆరోగ్యము మీ అందరి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్దిస్తున్నాను. అలాగే ఈ సాయి భోజన్ సమర్పిస్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. సాయి కృపతో మీరు చల్లగా ఉండాలి, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటున్నాను. దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతు ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.